శ్రీరామ జయ రామ జయ జయ రామ. హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మడుగురు విలాగ్స్. నేను ఈ వీడియోలో మీకు హైదరాబాద్కు దగ్గరలో ఉన్న విశిష్ట ఆలయం గురించి చూపించబోతున్నాను. ఇది ఈసీఎల్ కుషాయగూడకు కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈసీఎల్ కుషాయగూడ నుంచి కీసరకు వస్తుంటే అహ్మద్గూడ వస్తుంది. ఐకాన్ కంపెనీ దాటి ముందుకు వస్తే ఒక యూటర్న్ వస్తుంది. అక్కడ నుంచి కుడిచేతి వైపు వెళ్తే ప్రజాసాయి గార్డెన్ వెళ్ళొచ్చు. రండి వెళ్దాం. మనం ఇప్పుడు వెళుతున్న ఆలయం త్రిమూర్త్యాత్మక శ్రీరామాలయం. ఇది తెలంగాణలోని మేడ్చల్ మరకారి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని ప్రజాసాయి గార్డెన్లో ఉంది. ఈ ఆలయాన్ని కాలనీ వాసులు దాతలు అందించిన విరాలతో సమిష్టి కృషితో నిర్మించుకున్నారు. ఇదే ప్రజాసాయి గార్డెన్ స్వాగత ద్వారం. కమాన్, ఇందులో నుంచి ముందుకు వెళ్తే రోడ్ నెంబర్ 6లో మనకు ఆలయం వస్తుంది. రండి వెళ్దాం. చూడండి, ఇదే త్రిమూర్త్యాత్మక రామాలయం. పచ్చని చెట్ల మధ్య ఆలయం ఆహ్లాదకర వాతావరణం ఎలా ఉందో చూడండి. రండి మనం ఆలయం లోపలికి వెళ్దాం. ఆలయానికి ఎదురుగా మనకు పచ్చని చెట్లు కనిపిస్తాయి. ఆలయంలో దర్శనాలు చేసుకున్న అనంతరం భక్తులు ఇక్కడ చక్కని ప్రకృతి రమణీయతతో కూడిన పచ్చని చెట్ల మధ్య సేద తీరి ఆధ్యాత్మికత అనుభూతి పొందుతారు. మనం ఆలయంలోకి అడుగు పెట్టగానే చక్కని ఆధ్యాత్మిక వాతావరణం వెల్లువిరుస్తుంది. చక్కని శిల్ప కళా నైపుణ్యం స్వాగతం పలుకుతుంది. రండి ఆలయం లోపలికి వెళ్దాం. ఆధ్యాత్మిక చింతనకు ఆలయాల దర్శనమే మంచి మార్గం. అలాంటి ఆలయాలు ఎక్కడ ఉన్నా ఎంత దూరాన ఉన్నా వెళ్ళి దర్శించుకుంటేనే ఆత్మసంతృప్తి. ఆలయాలతో పాటే అక్కడ నివాస స్థలాలు అభివృద్ధి చెందుతాయి. అలా ప్రముఖ ప్రాంతాలుగా వెలుగొందుతాయి. అలా ఆలయ నిర్మాణం సనాతన ధర్మ పరిరక్షణకు నిలయంగా మారుతుంది. అలాగే ఇక్కడ కాలనీవాసులందరూ ఒక సమితిగా ఏర్పడి అలాంటి ఓ మంచి ఆలోచన చేశారు. ఆ ఆలోచనను కార్యరూపంలోకి తెచ్చారు. సమిష్టి కృషితో ఓ మహోన్నత ఆలయం నిర్మించుకున్నారు. ఇందుకు దాతలు అందించిన విరాళాలు ప్రశంసనీయం. భావితరాలకు ఆధ్యాత్మిక చింతన అందించాలనే సంకల్పంతో కాలనీవాసులు ఇక్కడ ఓ చక్కని ఆలయం నిర్మించుకునేందుకు 2003లో శ్రీకారం చుట్టారు. తమిళనాడు నుంచి ప్రత్యేకంగా రప్పించిన శిల్ప కళాకారుల చేతుల మీదుగా ఆలయం శాస్త్ర ప్రకారం రూపుదిద్దుకుంది. ప్రధానంగా రామ మందిరంతోనే సరిపెట్టకుండా చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా ఇక్కడ సరస్వతీదేవి ఆలయం నిర్మించారు. ఇక్కడ కొలువయ్యే శ్రీరామచంద్రుడు చేరువలోనే కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామికి తన కుడి కంటితో చూస్తూ ఎప్పుడూ కనిపెడుతున్నట్లు ఉండేలా రామ మందిరంతో పాటు సరస్వతీదేవి శివాలయం ఆంజనేయస్వామి ఆలయాలను నిర్మించుకున్నారు. నిత్యం పని ఒత్తిళ్లు యాంత్రిక జీవనంతో సతమతమయ్యే వారికి కాస్త ఆధ్యాత్మికతతో పాటు ప్రశాంత వాతావరణాన్ని కల్పించేందుకు శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణం, ఉగాది పర్వదినాన పంచగంగ సేవనం చేసుకోవడానికి సరైన చోటు లేకపోవడంతో కాలనీవాసులందరికీ ఒక ఆలయం నిర్మించుకోవాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే ఈ ఆలయానికి నాంది పలికింది. బాధల నుంచి విముక్తిని కలిగించి, దుఃఖాన్ని పోగొట్టి, మనస్సును శుద్ధపరిచి, ప్రశాంతతను చేకూర్చి, ఆనందానుభూతులను ప్రసాదించేవే దేవాలయాలు. గుడి లేని ఊరిలో కాపురం ఉండరాదనే లోకోక్తి దేవాలయ సందర్శన ఆవశ్యకతను చెబుతుంది. జనం సుఖంగా జీవించడానికి పూర్వీకులు ఏర్పరిచిన సత్సంప్రదాయాల్లో దేవాలయ ఆరాధన ఒకటి. నిత్యం దేవాలయ సందర్శన ద్వారా మనస్సుకు ప్రశాంతతో పాటు బాధలు తొలుగుతాయనే విశ్వాసం భక్తుల్లో ఉంది. చూడండి, ఆలయ గోపురాలపై ఆధ్యాత్మికత అనుభూతి ఎల్లువిరిసేలా శిల్పకళా నైపుణ్యం ఎలా ఉట్టిపడుతుందో.
ఇప్పుడు మనం ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన విషయాలు ఆలయ కార్యనిర్వాహక కార్యదర్శి మాటల్లో విందాం. రండి. మొత్తం మీద పెద్ద ప్రాంగణంలోనే మనం ఈ దేవాలయాన్ని సమకూర్చుకుందాం, ఈ దేవాలయ నిర్మాణం సాగిద్దామని చెప్పి ప్రతి పైసాని ఒడిసిపట్టి, అంటే ఇక్కడ వచ్చినటువంటి ప్రతి చిన్న విరాళాన్ని కూడా 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు, 500 రూపాయలు, ఆ విరాళాలను కూడా సేకరించుకుంటూ ప్రతి భక్తులని మేమంతా చాలామందిని కలిసి కాలనీ అంతా తిరిగి, తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అన్ని ఊర్లు కూడా, అప్పటికి ఇవన్నీ కూడా ఊళ్ళలోనే ఉన్నాయి, ఇంకా మున్సిపాలిటీ అవ్వలేదు, అన్ని ఊళ్ళు తిరిగి ఇక్కడ దేవాలయం మేము నిర్మించుకుంటున్నాం, ఈ సహాయ సహకారాలు కావాలని చెప్పి వాళ్ళందరినీ అర్థించి కొంచెం అంటే ఇటిక మీద ఇటిక పెట్టి కట్టినట్టుగా 5 సంవత్సరాల్లో త్రిమూర్త్యాత్మక రామాలయాన్ని నిర్మాణం కావించుకోవడం జరిగింది. అంటే త్రిమూర్త్యాత్మక శ్రీరామాలయం అంటే ఏంటంటే సృష్టి స్థితిలయకారకులు ముగ్గురు కూడా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణులతోటి కూడి ఒకే దేవాలయంలో స్వతంత్ర ఆలయాల్లో విలసిల్లడం అనేటటువంటి దాన్ని త్రిమూర్త్యాత్మకము అంటారు. అంటే త్రిమూర్త్యాత్మక శ్రీరామాలయము అంటే ప్రధానంగా రామాలయము, ఉపాలయాలుగా ఉమామహేశ్వరి సైతం ఉమామహేశ్వర స్వామి వారు, అదేవిధంగా బ్రహ్మరూపంలో ఉన్నటువంటి జ్ఞానస్వరూపిణి అయినటువంటి పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి అమ్మవారు వాగ్దేవి అమ్మవారిగా 3 దేవాలయాలు వరుసగా నిర్మించుకోవడం, క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయం రామాలయానికి ఎదురుగుండా నిర్మించుకోవడం, అదేవిధంగా స్వతంత్ర పూజల స్వామివారికి చేసుకోవడం కోసమని ఆంజనేయ స్వామివారికి లోపల కూడా దాసాంజనేయ స్వామివారిని ప్రతిష్ఠ కావించుకోవడం, ఇదంతా కూడా ఇంత పెద్ద ప్రాంగణం అంతా కూడా శంకర సభా మండపంగా, అంటే శంకరాచార్యులు వారు చెప్పినటువంటి అద్వైత సిద్ధాంత ధోరణితోటి పూజాధికారులు ఇకపై నిర్వహించుకోవాలని ఒక అభిప్రాయానికి రావడం ద్వారా శంకర మండపంగా దాన్ని చేసుకుని శంకరాచార్యుల వారు ఆదిశంకరాచార్యుల వారి యొక్క విగ్రహం కూడా ఈ దేవతామూర్తులతోటే మేము ప్రతిష్ఠ కావించుకోవడం జరిగింది. దీనికి అంటే క్లుప్తంగా చెప్తున్నాను కాబట్టి ఇక్కడ ప్రతిరోజు శాస్త్రోక్తంగా పూజలు చేస్తారు. శ్రావణం, కార్తీక మాసం, సంక్రాంతి, ఉగాది, దసరా ఇలా పండుగ రోజుల్లో విశేష రీతిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం ఉత్తరాభిముఖంగా ఉండడం విశేషంగా చెప్తారు. అందుకే ఇక్కడ కొలువుదీరిన ఈశ్వరుని వామదేవలింగంగా పిలుస్తారు. ఉత్తరాభిముఖంగా ఉన్న శివాలయాలు మనకు చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ స్వామి ఉమామహేశ్వరు సహితంగా కొలువుదీరారు. ఇక్కడ గర్భాలయంలో అమ్మవారు స్వామివారితో ఉండడం విశేషం. చూడండి, ప్రధాన ఆలయం చుట్టూ గోడలపై చక్కగా శ్లోకాలు ఎలా రాశారు. ఆలయ గోడలపై చక్కని కళాత్మకత ఎలా ఉట్టిపడుతుందో చూడండి. అలా
రండి మనం ఆలయంలో కలువీరిన శ్రీ ఉమామహేశ్వర సహిత స్వామిని దర్శించుకుందాం. చూడండి ఆలయం లోపల స్వామివారి పక్కన కొలువుదీరిన అమ్మవారు. చూడండి స్వామివారికి ఒకవైపు విఘ్నేశ్వరుడు, మరోవైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇప్పుడు మనం ఉమామహేశ్వర స్వామి పక్కనే ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకుందాం. చూడండి శ్రీ సీతారాముని ముందు కొలువుదీరిన ఆలవాళ్ళు. పూజకు వాడే సాలగ్రామాలు చూడండి. శ్రీరాముని అలంకరణ వస్తువులు. ఇక మనం శ్రీ సీతారాముల ఆలయం పక్కన కొలువుదీరిన శ్రీ సరస్వతి దేవాలయం చూద్దాం రండి. సరస్వతి ఉత్సవ విగ్రహం. ఇప్పుడు మనం ఆలయ క్షేత్రపాలకుడు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం. మనం ఆలయ ప్రాంగణంలోనే శ్రీ ఆది శంకరాచార్యుల వారి విగ్రహాన్ని కూడా చూడొచ్చు. చూడండి రండి. రామనామ ప్రకారం
ఈ ముందు ఎడమవైపున మనకు శ్రీరామకోటి స్థూపం కనిపిస్తుంది. భక్తులు తమ చేతులతో రాసిన రామకోటి పుస్తకాలను ఇందులో పెట్టి స్థూపంగా ఏర్పాటు చేశారు. చూడండి, ఆలయానికి కుడివైపున నవగ్రహ మండపం కనిపిస్తుంది. చూడండి, నవగ్రహ మండపం. ఇక్కడ ఒక విశేషం ఉంది. ఈ ఆలయంలో లేని విధంగా ఆలయ సీలింగ్కు రామాయణంలోని ప్రధాన ఘట్టాలతో ఛాయాచిత్రాలు మన మంత్రముగ్ధం చేస్తాయి. వీటి గురించి తెలుసుకుందాం, రండి. గారి శిష్యులైనటువంటి కడల సురేష్ గారు, వారు అంటే ముళ్ళపూడి వెంకటరమణ గారి అబ్బాయిలు ద్వారా వారు నాకు పరిచయం అయ్యి, వారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి ఇక్కడ ఈ దేవాలయంలో బాపు గారి కోసమని, విశేషంగా ఆయన బాపు గారు రాంభతులు కాబట్టి వారి కోసమని ఒక చిత్రాన్ని నేను వేద్దామనుకుంటున్నాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే నేను ఇక్కడ గోడల మీద అన్నిటి మీద కూడా ఇంకా చేసేటటువంటి ఇది రాలేదు కాబట్టి పైకప్పు మాత్రం అంటే సీలింగ్ మాత్రమే ఉందండి, మరి దీని మీద ఏమైనా మీరు చేయగలరా అని అడిగితే, నేను ఇంతవరకు సీలింగ్ మీద ఎక్కడ వేయలేదండి అని అన్నప్పటికీ కూడా పెద్ద మండపం అవ్వడం వల్ల 40 అడుగుల మండపం మీద వారు శ్రీరామ పట్టాభిషేకాన్ని బొమ్మని చిత్రీకరించారు. దీంట్లో ఈ శ్రీరామ పట్టాభిషేక దాని మీద తలచిన రామునే తలచది నేను అని చెప్పి పూర్తిగా అంటే ఈ చిత్రం గురించి వివరణతో సహితంగా మేమంతా కలిసి ఒక పుస్తకాన్ని రాశాం. అయితే దీంట్లో విశిష్టమైనటువంటి అంటే విశేషమైనటువంటి విషయాలను రెండు విషయాలు చెప్తాను. ఆ యొక్క పట్టాభిషేక పీఠాన్ని అధిష్ఠించినటువంటి శ్రీరామవారి యొక్క మనసులో ఆయన యొక్క మనసు ఆవిష్కృతమైనటువంటి ఘట్టం, దానికి ఎదురుగుండా అంటే లక్ష్మణ మూర్ఛిత సమయంలో ఆయన అశ్రువులను అంటే తన బాధను వెళ్ళగక్కడం, మిగిలిన వానరుడు తర్వాత సుషేణుడు తర్వాత సుగ్రీవుడు విభీషణుడు వీరందరూ కూడా వారు ఓదార్చడం, ఆ ఘట్టాన్ని రామచంద్రుల వారు ఆ యొక్క పట్టాభిషేక సమయంలో అనుకుంటూ ఉంటారట. చూసారా, నేను చనిపోయాడు అనుకునేటటువంటి నా యొక్క తమ్ముణ్ణి ఎక్కడో ఉన్నటువంటి పర్వతాన్ని పెరిగించి తీసుకొచ్చి నా తమ్ముణ్ణి బతికించి వచ్చి నా పాదాల దగ్గర కూర్చున్నాడే, ఇంతటి భక్తి గొప్పదా, నారాయణ అంశ గొప్పదా, నేను నారాయణుని నారాయణుడు అని ఇప్పటికీ చాలామంది మహర్షులు అంటున్నారు కదా, ఏది గొప్పది అని చెప్పి ఆయన కళ్ళతోటి అది చూడడం అనేటటువంటి చాలా గొప్ప విశేషమైనటువంటిది. అదేవిధంగా పట్టాభిషేకానికి వచ్చినటువంటి పుర ప్రముఖులు అయోధ్యావాసులు ఒక పక్క చిత్రీకరించడం, ఈయన వనవాస సమయంలో ఈయనకి అందరూ పరిచయం అయినటువంటి పరిచయస్తులు వానర ముఖ్యులు అలాగే దానవ రాజైనటువంటి విభీషణుడు ఆ పరిచారకులు వీరందరూ కూడా ఒక పక్కన చిత్రీకరించడం ద్వారా సంపూర్ణ రామాయణంలో ఉన్నటువంటి ఘట్టాలన్నింటినీ కూడా దాంట్లో ఆయన క్రోడీకరించారు. అంతే, అందువల్లనే తలచిన రామునే తలచిది నేను అనేటటువంటి విశేషంతో అంటే పూర్తి వివరణతోటి రామాయణాన్ని అంతా కూడా ఆ దృశ్యంలో ఎలాగ ఆయన చెప్పదలుచుకున్నారు, ఎలా చెప్పారు అనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది. చాలామంది దాన్ని చూసి అంటే మనకి ఇండియన్ ఆర్ట్ అంటారు, అంటే తమిళనాడులో అక్కడ కూడా ఈ పైకప్పుల మీద అంటే సీలింగ్ మీద మనం చూస్తే కనుక బొమ్మలు వేయడం ఇటువంటిది అంతా కూడా ఉంది, కానీ ఇన్ని పాత్రలతో ఉన్నటువంటిది ఎక్కడా లేదు. ఇది మొట్టమొదటిసారి, బహుశా నేను కూడా ప్రపంచంలోనే ఇది మొట్టమొదటిసారి అని నాకు తెలియదు, కానీ ఎందుకంటే దీంట్లో లేని పాత్ర అంటూ లేదు, చాలా పాత్రలు, ఒక్కొక్క పాత్ర ఆ పాత్రలో ఉన్నటువంటి ఆ ముఖ కవళికల ద్వారా ఆ అంశం గురించి పూర్తిగా తెలిసిపోతుంది, రామాయణంలో ఉన్నటువంటి ఆ భాగం గురించి మొత్తం తెలిసిపోతుంది అన్నమాట. అంటే రామాయణంలో ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా అంటే ఇంచుమించుగా ఈ పాత్రలతో మమేకమయ్యి అక్కడ దృశ్యీకరించడం అనేది చాలా గొప్ప విశేషం. ఆయన మహానుభావులు ఆయన చిత్రీకరించారు, కడల సురేష్ గారు. చూడండి, ఆలయ ప్రధాన మండపంలో సీలింగ్కు రామాయణంలోని ప్రధాన ఘట్టాలతో ఛాయాచిత్రాలు. స్తంభాలకు సైతం చూడండి ఎంత చక్కగా చిత్రించారు. Amen.
పటిష్టత గురించి ఆలయ నిర్వహణ కార్యదర్శి ద్వారా తెలుసుకుందాం. సామాన్యులకి సామాన్యులైనటువంటి మాలాంటి వాళ్ళు, అంటే సామాన్య కుటుంబీకులు అనేటువంటి వాళ్ళు, మధ్యతరగతి కుటుంబీకులు అయినటువంటి వాళ్ళం, మాలాంటి వాళ్ళం ఇంతటి దేవాలయ నిర్మాణం చేపట్టి అది జరిగింది అంటే ఇక్కడ పూర్తిగా భగవత్ కృప సంపూర్ణంగా నిండి ఉందని తెలుస్తూనే ఉంటుంది. పూర్చాత్మక శ్రీరామాలయము అనేటటువంటి పేరుతో భాషలతోటువంటి పరిఢవిలతోటువంటి ఈ దేవాలయం యొక్క విశిష్టత ఇంకా చెప్పాలంటే కనుక ఈ దేవాలయం ఎన్నో క్షేత్రాలకి సరిపాటి అని చెప్పి భక్తుల విశ్వాసం. ఏ విధంగా అంటే అమ్మవారితో కూడి ప్రతినిత్యము రుద్రాభిషేకము, ప్రతినిత్యము కుంకుమార్చన చేసుకునేటటువంటి ఈ శివాలయము శ్రీశైలానికి సరిపడగా శ్రీశైలం వెళ్ళి వచ్చినటువంటి అనుభూతిని మాకు ప్రసాదిస్తోందని చెప్పి చాలామంది ఇక్కడ భక్తులు చెప్పడం జరిగింది. అదేవిధంగా భద్రాచలాన్ని దర్శించినటువంటి అనుభూతి మాకు కలుగుతోంది. స్వామివారిని శంఖచక్ర నామాలతో చూసి సాక్షాత్ శ్రీమన్నారాయణ దర్శనాన్ని పొంది ఆ చిరునవ్వుతోటి సాక్షాత్ శ్రీరామచంద్రుల వారితోటి మాట్లాడుతున్నటువంటి అనుభూతి మాకు వస్తుంది అని చెప్పి భక్తులు చెప్పడం కూడా ఇక్కడ పరిపాటి. అదేవిధంగా మనకున్నటువంటి క్షేత్రాల్లో తెలంగాణలో ఉన్నటువంటి బాసర క్షేత్రం చాలా గొప్పది అమ్మవారి యొక్క, ఎందుకంటే వ్యాస ప్రతిష్ఠితమైనటువంటి ఆ బాసర మా జ్ఞాన సరస్వతి అమ్మవారు మనకున్నటువంటి క్షేత్రాల్లో, అమ్మవారి యొక్క క్షేత్రాల్లో, సరస్వతి అమ్మవారి యొక్క క్షేత్రాల్లో చాలా ప్రధానమైంది. అంతటి మహత్తు కూడా ఇక్కడ ఉందని చెప్పి విద్యార్థులు అందరూ కూడా వారు భావిస్తూనే ఉంటారు. చాలామంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి ప్రదర్శన చేసి అమ్మవారిని చక్కగా రెండు కళ్ళు పెద్దవి చేసి చూసి ఆ తల్లి యొక్క ఆశీస్సులు పొందడం, వారు ఎన్నో పరీక్షల్లో విజయాన్ని సాధించడం, కృతకృత్యులు అవ్వడం, ఇవన్నీ కూడా బాసర క్షేత్రంతో సమానంగా. అదేవిధంగా ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే కనుక దేవాలయానికి అన్నవరం వెళ్ళి మా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకున్న అందంత అనుభూతిని పొందడం, ఆ యొక్క అంతటి పుణ్యాన్ని పొందడం, ఇవన్నీ కూడా దేవాలయ విశిష్టతల్లో ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం కొన్ని చెప్పవచ్చు. పయామి